చాటువులు చమత్కారాలు సమాలోచనపై జాతీయ సదస్సును యాదశంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ బాబు గారికి మరియు ఈ సమావేశమునకు అధ్యక్షత వహించుచున్న డాక్టర్ సూర్య ధనంజయ గారికి మరియు పత్ర సమర్పకులకు సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. యాక్చువల్గా ఇక్కడ నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం నాకు ఇక్కడ వాస్తవానికి అంటే ఇన్విటేషన్ నాకు తెలియదు. సో నేను వాట్సాప్ గ్రూప్లో చూశాను, చూస్తే మాది వరంగల్లే. సో ఇక్కడ ఏరియా కూడా నాకు తెలియదు. అంటే ఒక 2 నిమిషాలు ఇక్కడ దోమలగూడ అంటే ఎక్కడ అనేది తెలియదు. వాస్తవానికి నేను వరంగల్ నుండి వచ్చాను. అంటే వాట్సాప్లో చూస్తే మా గురువు గారు వాట్సాప్లో చేశారు, నాకు సంస్కృతం బోధించినటువంటి లెక్చరర్ డాక్టర్ వై నాగయ్య గారు అని, రిటైర్డ్ ప్రిన్సిపల్, ఎస్విఎస్సి ఓరియంటల్ కాలేజ్ ప్రిన్సిపల్. నేను అది చూసిన తర్వాత స్టార్టింగ్ రోజు వచ్చాను, 7th రోజు వచ్చాను. రాగానే ఇక్కడ ప్రోగ్రామ్ బాగా జరుగుతుంది, చాలామంది ఉన్నారు కాబట్టి నేను ఎవరిని కలవాలో నాకు అర్థం కాలేదు. కాముగా ఫస్ట్ డే వచ్చి వెళ్ళిపోయాను, రిటర్న్ వెళ్ళిపోయాను కంప్లీట్ అయిన తర్వాత. నెక్స్ట్ డే నిన్న వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీగా అనిపించారు సత్యనారాయణ సారు, మరి ఎన్ బాబు గారు, వారిని కలిసి సార్ నేను ఏమైనా ఇందాక వచ్చాను కదా ఏమైనా అవకాశం ఇస్తారా అంటే, అయ్యో సంతోషం అండి మీరు మాట్లాడండి ఏదో టాపిక్ పైన అన్నారు. సో అందుకని నేను అప్పటికప్పుడు ఏం మాట్లాడాలో మళ్ళీ నాకు అర్థం కాక సార్ నేను రేపు మాట్లాడతానని వెళ్ళి కొంత ప్రయత్నం చేసుకుని వచ్చానండి. సో మొత్తం మీద నేను ఈ అడ్రస్ దొరకపట్టుకోవడానికి కూడా నాకు ఒక రోజు పట్టింది. సరే సంతోషంగా, ముఖ్యం ఏంటంటే నేను ఈ సదస్సులో పాల్గొనడం అనేది నాకు బాగా ఉత్సాహాన్ని ఇస్తుంది. ముందుగా సరే నా సమర్పణ నా పత్రం అనేది సెకండరీ, నేను ఇక్కడ భాగాన్ని పంచుకోవడం, ఈ సదస్సుకి నేను అటెండ్ కావడం అనేది నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎస్, ఇది నాకు చెప్పాలనుకున్నటువంటి విషయం. రెండవది ఏంటంటే నా టాపిక్ ఏంటంటే సార్, నా అనుభవములోని కొన్ని చాటువులు అన్నాను. ఎందుకంటే సరే ఇంకా నేను చాలా చెప్పలేను కాబట్టి నాకున్నటువంటి కొంతలో నేను ఆ మాట చెప్పాను. ఒకరోజు ఒక కవి అతని స్నేహితుని ఇంటికి వెళ్ళాడట. అయితే అంతకుముందు ఆ కవి గారు ఒక రాజు వద్దకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత స్నేహితుని ఇంటికి వెళితే ఆ స్నేహితుడు అడిగాడట, అరే నీవు రాజు వద్దకు వెళ్ళావు కదా, సో రాజు నీకు ఏమైనా ఏం బహుమానాలు ఇచ్చాడా ఏమైనా ఇచ్చాడా అని అడిగాడు. అడిగితే అతడు చెప్పాడు. ఏం చెప్పాడంటే ఇక్కడ ఒక పద్యంలో, చాటు పద్యంలో చెప్పాడు, ఇచ్చే ఇచ్చెను రాజు ఏమిచ్చే నాడనా, నా ఇంటి లోపల నన్నుండనిచ్చే. ఇచ్చే ఇచ్చెను రాజు ఏమిచ్చేనాడనా, నా ఇంటి లోపల నన్నుండనిచ్చి. పొరుగుళ్ళ వెంబడిపోయి ముష్టెత్తుగా ఇంటికి మళ్ళీ రానిచ్చినాడు. చలి వణుకుకు ప్రక్క శయనంబు లేక చేతులు ముడుచుకోనిచ్చినాడు. చలి వణుకుకు ప్రక్క శయనంబు లేక చేతులు ముడుచుకోనిచ్చినాడు. గ్రాసానికి ఒకవేళ గ్రాసంబు కలిగి ఉండకపోతే ఇంట నన్ను పస్తుండనిచ్చినాడు. ఇంటి నిండా సంతును గననిచ్చినాడు. ఇట్టి అన్యాయమున కేడవనిచ్చినాడు. మేలు మేలిట్టి గుణము నిర్మించినాడు. పుల్ల కవిరేడు గోపిక వల్లభుండు అని చెప్పి ఆ మిత్రునితో ఇక్కడు చెప్పాడంట. అంటే ఇక్కడ చాటువులు తను ఏం చెప్పదలుచుకున్నాడంటే, రాజుగారు నాకు ఏమీ ఇవ్వలేదనేటువంటి ఉద్దేశాన్ని అతడు తెలియజేశాడు. అన్నీ నా వద్ద ఉన్నవి నీకు ఏ, అంటే చివరకు తన రాజ్యంలో కూడా భిక్షం ఎత్తుకొని ఇవ్వలేదు. ఎందుకు ఎత్తుకొని ఇవ్వలేదంటే తన రాజ్యంలో భిక్షం ఎత్తుకుంటే తన పరువు ఎక్కడ పోతుందో అని పొరుగు ఊర్లకు వెళ్ళి భిక్షం ఎత్తుకోమన్నాడు. ఇంటి నిండా సతులు పిల్లల్ని కనుగొని ఇచ్చాడు, నా ఇంట్లో నన్ను ఉండనిచ్చాడు, తప్పితే నాకు ఏ విధమైనటువంటి బహుమానం ఇవ్వలేదని చెప్పి ఆ స్నేహితునితో అతడు కవి గారు చెప్పాడు. సో నాకు ఇది ఒక చాటు నాకు నచ్చింది. అలాగే ఇంకా మరొక 2 సందర్భాలలో మేడం గారు కూడా ఇందాక నేను ఫస్ట్ రోజు కూడా విన్నాను ఏంటంటే, చాటు అనగానే ప్రియమైనటువంటి మాటలు అని చెప్పారు. కాబట్టి నాకు ఒకనొక సందర్భంలో నేను కాలేజీలో
ఖాళీగా ఉన్నటువంటి సమయంలో ఒకరోజు బిల్డింగ్ పైకి ఎక్కాను. ఏప్రిల్ నెలలో అక్కడ ఒక చైర్ ఉంది, కూర్చున్నాను. అంతకంటే ఎత్తుగా చెట్లు ఉన్నాయి. సో అంటే ఆ చెట్ల యొక్క నీడ నేను కూర్చున్నటువంటి ప్లేస్లో పడింది అన్నమాట. పడగానే నాకేంటి చల్లగా, ఆ ఎండలో కూడా చల్లని ఆ చెట్ల గాలి తగిలింది ఒకసారి నాకు. వెంటనే నాకేంటి, నేనే ఒక పద్యం లాగా, చాటు పద్యం లాగా రాసుకున్నాను. ఏంటంటే అది, గాలిని వెలుతురును గమనించి చూడు, గాలిని వెలుతురును గమనించి చూడు, ప్రాణమే పోసే గదా ప్రాణులన్నిటికీ, ప్రకృతంత చేస్తుండే ప్రాణికెంతో మేలు, ప్రజలంతా చేయబట్టే ప్రకృతికే కీడు అని చెప్పి నాకు ఆ ప్రకృతి పైన నాకే అనిపించి నేను ఒక చాటు పద్యంగాను నేను రాసుకున్నాను సార్. ఇదే మరొక సందర్భంలో, మరొక పద్యంలో. ఒకరోజు నేను న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చున్నాను, బహుశా ఈనాడై ఉంటుంది, 2-3 ఇయర్స్ బ్యాక్. నాకు ఆ పేపర్ పైన మనకు అన్ని ఫోటోలు అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఒకరోజు ఒబామా గారు యొక్క ఫోటో కనిపించింది ఆ న్యూస్ పేపర్లో. ఆయన ఏం చేశారంటే, ఒబామా అమెరికా అధ్యక్షుల నుండి మొట్టమొదటిగా వారు ఎప్పుడైతే అణుబాంబు దాడి చేశారో హిరోషిమా నాగసాకి ప్రాంతాల పైన, అమెరికా నుండి వెళ్ళి అధ్యక్షులలో ఆయన ఒక్కరు మాత్రమే ఆ శాంతివనాన్ని, ఆ సమాధులను దర్శించుకున్నటువంటి వ్యక్తి అతను ఒక్కడు మాత్రమే ఇంతవరకు. సో వారు చేసినటువంటి దుశ్చర్యకు అతడు బాధపడి వెళ్ళి ఆ సమాధుల వద్ద ఆయన ఫోటో ఇలా కనిపిస్తుంది. అంటే మా అమెరికా వాళ్ళు చేసినటువంటి తప్పుకు ఇలాంటి పరిస్థితి పరిణామం ఎదురైందని అతడు వేడుకుంటే ఆ ఫోటో నాకు కనిపించింది సార్. సో నాకు వెంటనే నాకు అనిపించింది, నేను వేరే పుస్తకాలలో చదువుకున్నటువంటిది కాచి, నాకేమనిపించిందంటే సరే అంత అణుబాంబులు తయారు చేసి వాళ్ళ యొక్క శక్తి కొలది గ్రేట్నెస్ కొరకు వాళ్ళు చేశారు కదా, నాకు ఆ ఫోటో చూసిన తర్వాత అంత గొప్ప వ్యక్తి మాది పొరపాటును క్షమించమని వేడుకున్నట్టుగా కనిపించే వరకు నేనేం రాసుకున్నానంటే, అణుబాంబులు చేయునురా అవనికెంతో కీడు, అధికార బలము కొరకు అణ్వస్త్రాలొద్దురా, అమెరికోడు వేసినట్టి అణుబాంబుల గుర్తులు హిరోషిమా నాగసాకి నగరాల చితులు అని చెప్పి ఆ సమాధులను అతడు దర్శించుకుని ఈ విధంగా ఉన్నప్పుడు నాకు ఆ పద్యం రాసుకోవాలనిపించి అది నేను రాసుకున్నాను సార్. సో ఇక్కడ ఇలాంటివి సరే చాలా, నేనంటే ఒక 400-500 పద్యాలు రాసుకున్నాను, అందులో 2-3 ప్రింట్ కూడా చేశాను సార్. దానికి పేరు ఏం పెట్టాలో నాకు తెలియక నేను రిటైర్డ్ ప్రొఫెసర్ కోవెల సుప్రసన్నాచార్యుల గారికి వద్ద నేను ఎలాగనే చెప్తా ఉంటే ఆయన ఏం చేశారు, బాబు పిట్టని ప్రింట్ చేయించమని చెప్పిన తర్వాత ఏం పేరు పెడతా ఉంటే, సార్ నాకు తెలియదు సార్, మరి ఏం పేరు పెట్టాలో నాకు తెలియడం లేదు అంటే, నీతి ముక్తావళి అని ఒక శతకం పేరు పెట్టి సారు ఆధ్వర్యంలో నేను ప్రింటింగ్ చేయించాను సార్. సో వాటిని నేను మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సంస్కృతంలోకి నేను ట్రాన్స్లేట్ చేశాను సార్ ఆ మొత్తం పుస్తకాన్ని. దాన్ని కూడా డాక్టర్ వై నాగయ్య గారి యొక్క ఆధ్వర్యంలో దాన్ని ప్రింట్ చేయించాను సార్. సో ఈ విధంగా చాటువులు అనేటివి అక్కడెక్కడ చదువుకున్నప్పుడు ఆనందం కలుగుతుంటుంది. సో నేను ఎక్కువ సమయం తీసుకోకుండా సరే 2-3 విషయాలు నేను చెప్పిన తర్వాత 1-2 నాకు కలిగినటువంటి ఇంకో 2 చిన్న సంఘటనలు చెప్తాను సార్, వాటితో ముగిస్తాను సార్ జస్ట్ 1 or 2 మినిట్స్లో. నేను ఒకసారి అంటే హాస్టల్ కొరకు చెప్తున్నాను సార్. ఇది నేను ఇంటర్మీడియట్ చదువుకునేటటువంటి సందర్భంలో నేను నాతో పాటుగా ఇంకో 2 ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి సినిమాకి వెళ్ళాను సార్. సినిమాకి వెళ్తే మేము మధ్యలో ఎక్కడో ఫ్రీగా ఉన్నటువంటి చోట కూర్చున్నాము. కూర్చుంటే మా ముందు మహిళలు కూర్చున్నారు, స్త్రీలు, పెద్దవాళ్ళు కూర్చున్నారు. చాలా పెద్ద అంటే వయసులో పెద్దవారు, ఆకారంలో పెద్దగా కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మేము పిల్లలు వెనకాల కూర్చున్నాం. సో ఆ సందర్భంలో ఏమైందంటే సినిమా స్టార్ట్ అవ్వాలి సార్, ఏదో అక్కడ స్క్రీన్ పైన ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఆ స్క్రీన్ పెద్దగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా స్త్రీలు చాలా పెద్దగా ఆకారంలో కనపడ్డారు. కనపడగానే జనరల్గా మేము కూర్చున్నటువంటి సందర్భంలో మాలో ఒకడు అన్నాడు కదా, అబ్బా చూడండి రా ఒక్కొక్కటి ఎట్లా ఉన్నారో బర్రెలాగా అన్నాడు సార్. అనేవరకి ఇక్కడ మా ముందు కూర్చున్నటువంటి స్త్రీలు ఏం చేశారు, చక్మక్కున కోపంగా వెనక్కి తిరిగేశారు.
వెనక తిరిగేయంగానే ఆటోమేటిక్గా వీడు అన్నది అక్కడ, సో వాళ్ళకి అర్థమైంది మమ్మల్ని కావచ్చు అనుకుని వాళ్ళు వెంటనే వెనక్కి తిరిగేశారు. తిరిగే నేను తల తొందరగా దించేసుకున్నాను, వీళ్ళు కొడతారేమో చక్కగా ఇలా భయపడి కూర్చున్నాను. కూర్చుని ఒక 2-3 నిమిషాలు వాళ్ళు కోపంగా తదేకంగా చూసి సరే పిల్లలు అనుకున్నారో ఏమనుకున్నారో వాళ్ళు అలా తిప్పుకున్నారు. తిప్పుకున్న తర్వాత నేను మళ్ళీ మళ్ళీ అడిగాను, అరే డిస్టర్బ్ చేయకురా ఇలా చేయకురా అంటే వాడు ఏం చెప్పాడో, నువ్వు ఎందుకు వచ్చావు ఇలా భయపడేవాడు ఈ సినిమాకి, సినిమా అంటే ఇలాగనే ఉంటుందిరా, ఇది ఎంత కామన్ అంటే వాళ్ళు కాసేపు ఊరుకున్న తర్వాత నేను ఇంటర్వ్యూల వరకు వాడిని ఎంత ఓదార్చిన ఆ పిల్లలు వదలట్లే. సో ఇంటర్వ్యూ తర్వాత నేనేం చేశాను, నా ప్లేస్ వేరే దగ్గరికి మార్చుకున్నాను. ఇది ఒకటి సార్. ఇక లాస్ట్ ఇయర్ సార్ నేను 1వ తరగతి క్లాస్కి వెళ్ళాను. క్లాస్కి వెళ్తే పిల్లలు ఏం చేశారంటే, నేను పిల్లలందరిది నోట్స్ కరెక్షన్ చేస్తున్నాను. కరెక్షన్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయి, ఆ పక్క పిల్లలు చెప్పారు, ఆ అమ్మాయి రావట్లేదు సారా అని, ఒక చిన్న అమ్మాయి రావట్లేదు. రాకుంటే అక్కడ ఉన్నటువంటి పక్క వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఈ అమ్మాయి రావట్లేదు, తనకు తానే కరెక్షన్ చేసుకుంది సార్ అని చెప్పేశారు. నేను అడిగాను, రా అమ్మ ఒకసారి రారా అంటే, తను వచ్చింది కానీ కరెక్షన్ చేసి ఉంది అందులో, ఎవరు చేశారు అంటే నేను మాత్రం చేయలేదు సార్ అనుకుంది. పక్క పిల్లలు చెప్తున్నారు కదా నువ్వే చేసావట అంటే, నేను చేయట్లేదు సార్, వాళ్ళు అబ్డాలు చెప్తున్నారు అంది. ఏం చెప్తుంది ఆవిడ, అబ్డాలు చెప్తుంది సార్ అంది. అబ్డాలు అంటే ఏంటి, తనలో తన ఉద్దేశంలో ఏంటంటే అబద్ధాలు చెప్తుంది సార్ అని ఆవిడకు పలక రాక, అమ్మాయికి ఆ పదం రాక అబ్డాలు చెప్తుంది. నేనన్నాను, ఆ కరెక్టే రా అబ్డాలు చెప్తున్నారని, మీరు ఎందుకు అబ్డాలు చెప్తున్నారు, మీరు చెప్పకూడదు కదా ఆ అమ్మాయి మీద అబ్డాలు చెప్పొద్దు అన్నాను. సో పక్కన ఇంకో చిన్న అమ్మాయి తెలిసి, ఏ అమ్మాయి అలా అబద్ధాలు కాదు అబద్ధాలు అని చెప్పమన్నారు. లేదమ్మా అబద్ధాలు కాదు అబ్డాలేరా, ఆ అమ్మాయిని అలాగే చెప్పనివ్వు అన్నాను. సో ఈ రెండు అంటే నాకు సరదాగా అప్పుడప్పుడు ఇంకా చాలా సంఘటనలు జరిగినటువంటి ఉన్నవి, కానీ అవి చాటులల్లో లేదా చమత్కారాలు నేను నాకు అనిపించినటువంటి రాసుకున్నాను సార్. సార్ ముఖ్యంగా నాకు ఇక్కడ అవకాశం కల్పించినటువంటి సార్ వాళ్ళకి, కాలేజీ వాళ్ళకి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుల వారికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముగిస్తున్నాను.